నగరాలు జమీపాలెం పరిసర ప్రాంతాల్లో రోజు రోజుకు మట్టి మాఫియా ఆగుటాలు పెట్టరేగిపోతున్నాయి. ఎన్నో పొర్లుకట్టలు సైతం ధ్వంసం చేసి పెన్నాలోకి చొరపడి మట్టిని ఇసుకను అక్రమంగా తోలుతున్నారు. ఇదేమిటి అని అడిగిన వారి మీదకి దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఇంత మట్టిని ఇసుకను తరలిస్తున్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నది అర్థం కాని ప్రశ్న. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమ వర్గులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కోవూరు మండలం పడుగుపాడు జమిలపాలెం పరిసర ప్రాంతాల్లో రోజు రోజుకి మట్టి మాఫియా ఆగడాలు పెట్టరేగిపోతున్నాయి. ఒక పక్క జగనన్న కాలనీ నిర్మిస్తున్న ప్రాంతాన్ని ఆనుకుని మట్టి మాఫియా ఆగడాలు చేస్తున్నారు. పెన్నా పొర్లుకట్టలు సైతం ధ్వంసం చేసి పెన్నాలోకి చొరబడి మట్టి ఇసుకను అక్రమంగా తోలుతూ మితిమీరిన వేగంతో లైసెన్స్ లేని వ్యక్తులతో ట్రాక్టర్లు నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదేమిటి అని అడిగినటువంటి వ్యక్తుల మీద దౌర్జన్యాలకు పాల్పడుతూ మేము ఎవరికి భయపడమనే రీతిలో ఇష్టానుసారంగా మట్టి ఇసుకను అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఒక పక్క ప్రభుత్వం అధికారం ఇచ్చి రీచ్లు ఏర్పాటు చేసుకున్న వాటన్నిటికీ భయపడకుండా యథేచ్ఛగా ఇసుక మట్టిని తరలిస్తూ ఇష్టానుసారంగా ఈ మట్టి మాఫియా ఆగడాలు జరుగుతున్నాయి. కానీ ఏ అధికారులు ఈ మట్టి మాఫియా మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంతటి మట్టి ఇసుకను అన్యాక్రాంతం చేస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అని అర్థం కాని పరిస్థితి. ఇకనైనా అధికారులు స్పందించి ఆ పెన్నా పొర్లుకట్టను మూసివేయకపోతే అధిక వర్షాలు వచ్చినప్పుడు జగనన్న కాలనీతో పాటు జమ్మిపాలెం పడుగుపాడు గ్రామాలు నీట మునిగే అవకాశాలు ఉన్నందువలన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా మట్టి మాఫియాదారులు అక్రమంగా పెన్నాను ఆక్రమించి అక్రమంగా సాగు చేస్తున్నారని, ఇలాంటి అక్రమార్కులపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.